కార్యక్రమాన్ని ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నడిపించాడు అంతటి దేవాది దేవుడికి మహిమ కలుగును గాక. మరి ముఖ్యంగా ఇప్పటి వరకు చక్కగా అమూల్యమైన మాటలను విలువైన మాటలను యవ్వన కాలంలో మనము క్రీస్తు కాడి ఏ విధమైన మంచి విషయాలను యోహాను గారి మాదిరిని మనకు చూపించిన మరి జేమ్స్ అన్న గారిని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి కొన్ని క్వశ్చన్స్ మనందరి తరపున మరి మనం తెలుసుకోవాలని ఎంతగానో ఆసక్తితో ఉన్నాం గనక ఈ సమయంలో కొన్ని క్వశ్చన్స్ అండి. మరి మొట్టమొదటి క్వశ్చన్ ని మనం ప్రారంభించుకుందాము. అనయ్య మరి మొట్టమొదటి క్వశ్చన్ కి మరి మనము ఆ యొక్క క్వశ్చన్ లో ముందుకు వెళ్దామన్నా నేను అడుగుతున్నాను. మొట్టమొదటి క్వశ్చన్ మన తరపున, ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రత్యేకమైన క్రైస్తవ యవనస్తుడిగా ఎలా వ్యవహరించాలి, ఎలా చూపించుకోవాలి? ఎందుకంటే బయటకు వెళ్తుంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో అన్యులు ఉంటారు, వారితో వారిని అటు హర్ట్ చేయకుండా ఇబ్బంది పెట్టకుండా మరి చక్కగా ఏ విధంగా ఉండాలి అన్న విషయాన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నామన్న ఈ ప్రశ్నను మేము ముందుంచుతున్నాం. ఓకే, మంచి ప్రశ్న అన్న. ప్రస్తుత తరానికి యవనస్తులైన క్రైస్తవులు సువార్తను ఎట్లా చెప్పాలి అన్నది ప్రశ్న, అదే కదా? ఇప్పుడు గుర్తుపెట్టుకుంటా, తరాలు మారచ్చు, మనుషులు మారచ్చు, కానీ వాక్యం మారదు, మారకూడదు కూడా. వాక్యం ఏ తరానికైనా ఒక్కలానే అందింపబడాలి. వ్యక్తుల చేతుల్లో నుంచి బైబిల్ మారచ్చేమో కానీ బైబిల్ ఉన్న వాక్యాలు మాత్రం మారు. మనం బోధ ఎలా చేయాలి అంటే యేసుక్రీస్తు వారు ఒక మాదిరి మనం చూపి పొడవబడకుండా బోధ చేయడం అనేది అసాధ్యం. ఆ పొడవబడేది మనం కించపరిచేలా చేయకూడదు. రెండు విషయాలు ఉంటాయన్న, ఒకటి హెచ్చరించడం వేరు, నిందించడం వేరు. క్రైస్తవ్యంలో ఎక్కువ మంది చేసే పొరపాటు ఏంటంటే నిందిస్తూ హెచ్చరిస్తున్నాం అనుకుంటారు. అది అన్యున్నైనా క్రైస్తవునైనా సంఘోలైనా మనం నిందిస్తూ హెచ్చరిస్తున్నాం అనుకుంటాం. నిందన వేరు, హెచ్చరించడం సరి చేయడం లేదు. ఎట్లా అంటే యేసుక్రీస్తు ఒక మాదిరి మనం చూపిస్తారు. ఒక వ్యక్తితో, ఒక వాక్యం తెలియని వ్యక్తితో లేదా పాపంలో జోగుతున్న వ్యక్తితో మనం వారితో సువార్తను ఎలా అందించాలి అంటే పూర్తిగా జీవితం కలుషితమైపోయి ఈ ట్రెండ్కి సరిగ్గా సరిపోయే ఒక జీవితం ఉంది బైబిల్లో. యేసుక్రీస్తు వారు ఆత్మను పట్టుకున్నారు. ఆమె ఎవరో తెలుసు, సహజీవనం చేస్తున్న స్త్రీ. ఎవరు? సమరయ స్త్రీ. సహజీవనం చేస్తుంది, డేటింగ్. ఎంతమందితో డేటింగ్ చేస్తుందంటే సుమారు 5 అయిపోయారు, ఇప్పుడు 6 ఓడుతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఆత్మను పట్టుకోవాలంటే నాకు తెలిసి ఈ తరంలో ఉన్న జీవితాలు కూడా అలా ఉన్నాయి. మనలాంటి వారికి సవాల్ అది. ఎలా మార్చగలం అలాంటి వారిని? యేసుక్రీస్తు గొప్ప మాదిరి చూపించాడు 21వ శతాబ్దాన్ని. వెళ్ళిన వెంటనే నువ్వు పాపాత్మురాలు అనలేదని, వెళ్ళిన వెంటనే దుష్ట క్రియలు చేస్తున్న స్త్రీవి నువ్వు, నువ్వా నాతో మాట్లాడదని మాట్లాడలేదు. ఏ విధముగా ఆయన కించపరచలేదు. ఆయన చేసిన చూడండి, ఫస్ట్ తనతో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఒక సువార్త అందించే వారిగా మనకు ఉండాల్సింది ఏంటంటే ఎదుటి వారితో కామన్గా ముందు మనం మాట్లాడాలి. జనరల్ కొన్ని విషయాలు మనం మాట్లాడుతాం. ఆ మాట్లాడుతున్న విషయాలు మన మాటల మీద కేంద్రీకృపబడేలా మనం వారిని మలుసుకోవాలి. ఇది అనుభవంతోనే వస్తుంది. యేసుక్రీస్తు వారు చూడండి, ఆయన మాట్లాడుతూ నీళ్ల సందర్భం కనుక, నీళ్లు తోడుకోవడానికి వచ్చిన సందర్భం కనుక ఆ సందర్భాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు. ఆయన అల్టిమేట్ గోల్ ఒకటే, ఆత్మను పట్టుకోవాలి. ఆత్మను పట్టుకోవడానికి ఆమెతో మాట్లాడాలి, ఆమెతో కమ్యూనికేషన్లోకి రావాలి అంటే జరుగుతున్న సిచ్యువేషన్ ఆయన ఉపయోగించుకున్నాడు. మనం కూడా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటో మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఆ పరిస్థితుల్లో నుంచి మాట్లాడే ప్రయత్నం మనం చేయాలి. మాట్లాడాడు, మాట్లాడిన తర్వాత నీళ్ళు కొరకు సంభాషణ జరుగుతుంది. దానికి నీళ్ళు కొరకు సంభాషణ జరుగుతున్నప్పుడు ఆమె కూర్చి ఆమెకు ఒక సవాల్ చేసి మాట్లాడే మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఈ నీళ్ళు కొరకు ఇంత బాధపడుతున్నవి, నా దగ్గర కొన్ని నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు నేను ఇస్తే ఇప్పుడు ఎవరు దప్పుకున్నారు ఆ నీళ్ళు తాగిన వారన్న. వెంటనే ఏమో తలుక్కుమని మెరిసింది, ఇంట్రెస్ట్ పెరిగింది. అక్కడ నిజమా, అలా నీళ్లు నాకు ఇస్తే ఈ ఎండవేళ పడిన ఎప్పుడు ఇంత దూరం తోడుకోవడానికి రాను కదా, దయచేసి నాకు ఆ నీళ్ళు ఇప్పించవా అంటే ఆయన చాలా తెలివిగా ఇరిపించాడు. అది ఏమైనా తెలుసా, ఆ నీళ్లు నీకు కావాలి కదూ, అయితే నీకు ఒక మాట చెప్తా,
వెళ్ళి మేజమాని తీసుకురా అన్నాడు. ఎవడున్నాడని తీసుకొస్తే అప్పటికి ఐదుగురిని మార్చింది. ఇప్పుడు ఆరో ఆడుతూ ఉంటుంది. ఆమెకు యజమానే లేడు, అధికారికంగా భర్తే లేడు, పురుషులను మార్చుతూ తిరుగుతుంది. ఒక విధముగా కావాలని తప్పు చేసే స్త్రీ కాదు, పురుషుల్ని నమ్మి మోసపోయిన స్త్రీ ఆ స్త్రీ. ఆమె నిందించడానికి కూడా మనం సరిపోక అలా మాగిపోతూ మగ్గిపోతున్న ఆ జీవితంలోనికి ఆయన పరిచయం చేసుకుని ఆయన అన్నాడు, వెళ్ళి యజమాని తీసుకురా అంటే ఆమె అన్నది, ఆయన మాట్లాడుతూ ఉండగా నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండరు కదూ, ఉన్నవాడు ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు కదూ అని. ఎప్పుడైతే ఆ మాట అందు ఉలుక్కుబడిపోయిన ఆమె ఏం మాట్లాడో తెలియక అటు ఇటు చూసుకుని ఆమె చేసిన కార్యం ఏంటంటే, ఆ మాటల్లో ఉంటే ఆమె అతనికి దొరికేస్తుంది, క్రీస్తుకు దొరికేస్తుంది అని చెప్పి ఆమె చేసిన ఘనకార్యం ఏంటంటే, వెంటనే ఆరాధనలోకి వెళ్ళిపోయింది. ఆరాధన కొరకు మాట్లాడుతుంది. ఎప్పుడైతే ఆరాధన కొరకు మాట్లాడుతుందో, ఆరాధన కొరకు ఆమె మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు గారు మరలా ఇరికించాడు ఆమె. అమ్మ ఆరాధన అంటే ఏంటో తెలుసా? ఇక్కడికి వచ్చి నాలుగు పాటలు పాడేసి బయటికి వెళ్ళిన ఇష్టానుసారంగా తిరగడం ఆరాధన కాదు. పాటలు పాడేసి ఆరాధన చేసేసి వచ్చి దేవునికి కానుకలు అర్పించేసి ఇది ఆరాధన కాదు. సత్యముతో, ఆత్మతో, అంటే వాక్యముతోనూ వ్యక్తిగత జీవితంలో ఆత్మ నడిపింపుకు లొంగి ప్రతి ఒక్కటి మానుకుని బ్రతకడమే ఆరాధన. ఇది నీ జీవితంలో ఉంటే ఇది నీ ఆరాధన అన్నట్టు. అప్పుడు ఆమె అందే, మాకు మెసేజ్ వచ్చినప్పుడు ఇవన్నీ చెప్తాలే అంటే, ఆ మెసేజ్ నేనే అందే, పాపాలన్నీ ఒప్పుకుందే, యేసుక్రీస్తు గొప్ప మాదిరిని తన జీవితాన్ని కడిగేసుకుంది. అందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్ గా వారిలో ఉన్న పాపాన్ని మనం ఎత్తి చూపించకూడదు. అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితులు మనం ఆలోచిస్తూ ఏం చెప్తే వ్యక్తి వినగలడు, ఆ పరిస్థితుల్లో నుంచి మనం తీసుకెళ్తే సరిగ్గా వాడి బాధ ఏంటో మీరు గుర్తించి ఆ బాధకు తక్క మాట మాట్లాడండి. బాధలు ఉన్నవాడు ఖచ్చితంగా వింటాడు. ప్రతి మనిషికి ఏదో ఒక బాధ ఉంటుంది, ఏదో ఒక ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్కి మీరు ఆన్సర్ చేయడం మొదలు పెట్టండి, సువార్త చేయగంటారు. మన అల్టిమేట్ గా మనం ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంటంటే, మెసేజ్ చూపించాలి. అర్థమైందన్న? రైట్ అన్నయ్య, చక్కటి జవాబు మరి ఉదాహరణతో సహా ఇచ్చారు, చాలా సంతోషము. మరి నిజమే, ఆ రకంగా వాక్యం అనేది అది ఎప్పటికీ మారనిది. మరి ముఖ్యంగా సమరయ స్త్రీ విషయంలో యేసు ప్రభు వారు ఏ రకంగా వ్యవహరించారన్న విషయాన్ని కూడా చక్కగా వివరించినందుకు చాలా సంతోషము. మరి ఆలస్యము చేయకుండా రెండవ ప్రశ్నలోనికి వెళ్ళడానికి మనము సిద్ధపడదామన్నా. ఇక రెండవ ప్రశ్నలోనికి వచ్చేసరికి ఇది కూడా దానికి కొంచెం దగ్గరలోనే ఉన్న ప్రశ్న, కాకపోతే ఖచ్చితంగా మన యూత్ అందరు కూడా ఈ ప్రశ్నను తెలుసుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నారు. ఇంతకీ ప్రశ్నలోకి వెళ్ళినట్లయితే, యవ్వన కాలంలో ప్రేమలో విఫలమైన వారికి లేదా వారి యొక్క బంధువులు గాని తల్లిదండ్రులు గాని చనిపోయి బాధల్లో ఉన్న వారికి క్రీస్తు యొక్క ప్రేమను ఎలా ప్రకటించాలి? ఒకవేళ వారు అన్యులైనా, ఒకవేళ వాళ్ళు క్రీస్తుకి సంబంధించిన వాళ్ళైనా కూడా, నామకార్థ క్రైస్తవులు అయినప్పటికీ కూడా, ఏ రకంగా వారిని క్రీస్తు ప్రేమను పంచాలి అనే క్వశ్చన్ అన్న. మరలా ఇంచుమించు అదే ప్రశ్న, అదే ఎగ్జాంపుల్ కూడా దగ్గరగా ఉంటుంది అన్న. నిజానికి సమరయ స్త్రీ చూడండి, ఎందుకు అంతమందిని మార్చింది? మానవ హృదయం దేవుడు పెట్టిన గొప్ప ప్రేమ నిలయం. మీరు కావాలని చూడండి, దేవుళ్ళు ఉన్న తత్వం మనుషులు కూడా ఉంది. ఈ హృదయానికి ఉన్న లక్షణం ఏంటంటే, ప్రేమను ఎదుగుతుంది. సహజంగా మనకున్నది ఏంటంటే, మనం ఎదుటి వ్యక్తిని ప్రేమించడమే కాదు, ఎదుటి వ్యక్తి దగ్గర నుండి కూడా ప్రేమను పొందుకోవడానికి ఇష్టపడుతుంది మన హృదయం. ఆ హృదయం ఏం చేస్తుందంటే, నన్ను ప్రేమించే హృదయం ఎక్కడుందా అని ఎదుగుతుంది. ఆ ఎదుగులాట్లో ఏం చేస్తారంటే, ఇతడ అని ఎవరో ఒకరిని ఎదుక్కోవడం ప్రారంభిస్తుంది. ఆ ఎదుగులాట్లో అక్కడ మోసం జరుగుతుంది. సమరయ స్త్రీ అంతమందిని మార్చడానికి కారణం ఏంటంటే, తను ప్రేమిస్తుంది, ఎదుటి వారి ద్వారా ప్రేమ కావాలనుకుంది. కానీ ఏ పురుషుడు వచ్చినా ప్రతి ఒక్కడు స్వభావం ఒకటే, ఆమె వాడికి కావాల్సింది ఆమె దేహం తప్ప ఆమె హృదయాన్ని ఎవరు చూడలేదు. విసుగుపోయింది, ఏదో ఒక తోడు కావాలనుకుంది, ఆ హృదయానికి ఒక హృదయం తోడుండాలనుకుంది. చివరికి ఎవడో లేక ఎగ్జిస్ట్ అయిపోయి దీనంగా మురుకులో బతికేస్తుంది. అలాంటి ప్రేమను ఎదుగుతున్న హృదయానికి నిజమైన ప్రేమ దొరికింది, అది యేసుక్రీస్తు వారి ప్రేమ. అన్ని వదిలేసి వచ్చేసింది. నిజానికి ఈరోజు ఈ నవతరంలో బాగా అలవాటు అయిపోయింది ఏంటంటే, ప్రేమ ప్రేమ. నిజానికి స్వచ్ఛమైన ప్రేమ యవనస్తులకి ఎవరికి తెలియదు కదా. ప్రేమ అనగానే ఏమనుకుంటారో మనకు తెలుసు, ప్రేమ అనగానే సర్ప్రైజింగ్ ఇవ్వడం అనుకుంటారు. అది ప్రేమ ఏంటి? మన తల్లిదండ్రులు మనం ప్రేమించారు, వాళ్ళకి అర్థమయ్యేలా ఎట్లా చెప్పాలంటే, వాళ్ళ తల్లి ఎంతగా ప్రేమించింది, తన తండ్రి 20 సంవత్సరాలు ఎలా పెంచాడు,
ఈ తల్లిదండ్రుల నడుమ యేసుక్రీస్తు వారి ప్రేమ ఏంటో మనం చెప్పడం ప్రారంభించాం. నిజముగా మీరు వివరించి మాట్లాడండి, ఎలాంటి యవనస్తుడే నిజమే కదా, వీటిని ఎలాంటి పిచ్చి పనులని వారి ప్రశ్న వస్తుంది. నిజానికి ప్రేమ అంటే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి, ప్రేమ అంటే శారీరకంగా ఏదో ఒక వారు తాక్కోవడము, ఏదో ఒక పిచ్చి పని చేయడం, ఇదే కదా ప్రేమ అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోవాలి, యవనస్తులు అందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు చెప్పాల్సింది ఏంటంటే, ఒక రోజుకి మోసపోతామని మనం మోవాటం లేకుండా చెప్పాలి. యేసుక్రీస్తు వారు ఆ రోజు ప్రేమకు కరువు అయిపోయినా ఆ హృదయానికి స్వచ్ఛమైన ప్రేమను పరిచయం చేశాడు, ఆ తల్లి మారిపోయింది. ఈరోజు అంగులకైనా ఎవరికైనా నాకు తెలిసి ఈ పోలీస్ స్టేషన్ లో కానీ బయట కానీ చాలా మంది నాకు తగులుతూ ఉంటారు. ఒక ముద్ద ఉన్నాడు, వాడు బీటెక్, వాడు బీటెక్ చదువుకున్నాడు, వాడు దొంగతనాలకు బాగా అలవాటు పడ్డాడు. కష్టం లేకుండా వచ్చే డబ్బు, వాడు దొంగతనం ఎలా చేస్తాడంటే చాలా తెలివైన వాడు. వెళ్ళిపోతున్న ట్రైన్లో వెళ్ళిపోతున్న చూస్తే ట్రైన్లో ఎఫ్ఐఆర్లు తక్కువ వేస్తారు, ఎందుకంటే జర్నీ అనేది ఒక ఏరియాకి సంబంధించింది కాదు కనుక తరలిపోతుంది కనుక కేసులు త్వరగా కట్టరు. అందుకే వాడు ఏం చేస్తుంటే స్టైల్గా రెడీ అవి, ఒక స్టూడెంట్ ఆ స్టూడెంటే మంచిగా రెడీ అవి ఏదో ఒక అమ్మాయిని చూస్తూ చక్కగా దొంగతనాలు, ఆ అమ్మాయి నిద్రపోయిన తర్వాత ఆ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ ఏదైతే ఉందో తన మెడలో ఏదైతే చైన్ ఉందో తెంచుకుని ఇలా అనేక వందల దొంగతనాలు చేసి వాడు చూడడానికి చాలా చక్కగా ఉంటాడు. ఒకరోజు వాడిని తీసుకొచ్చారు మా క్రైమ్ పోలీస్ స్టేషన్కి, వాడు కొట్టారు, వాడి జీవితం మీద తీసుకుపోయాడు. నేను నా పక్కన కూర్చున్నప్పుడు అడిగాను, వరే దిలీప్ ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నాయి, డబ్బులన్నీ ఏం చేసేవారు అంటే వాడు లవర్స్ ఖర్చు పెట్టాడు, లవర్స్ ప్రేమికులకి, ఆ ప్రేమలు ఖర్చు పెట్టడం. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటంటే వాడికి అర్థమైంది ఇది నిజమైన ప్రేమ కాదు అని వాడు బాధపడ్డాడు. వాళ్ళని సపరేట్ చేయడానికి ఈరోజు నేను నష్టపోయాను. వాళ్ళు ఏదైతే ప్రేమిస్తున్నారో మీరు గుర్తుపెట్టుకోండి, ఆ ప్రేమలో ఉండే మైనస్లు ఏంటో మనం చెప్పాలి, మైనస్ చెప్పిన మనం ప్లస్ ఏంటో చెప్పాలి, ఆ ప్లస్ మెసేజ్ అని మనం చెప్పాలి, స్వచ్ఛమైన ప్రేమ. మాకు రీసెంట్గా మా శ్రీకాంత్ అన్న వాళ్ళ యొక్క అన్యుడి కుటుంబంలో ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి పేరు చెప్పకూడదు. ఆ అమ్మాయి మొత్తం వాళ్ళ కుటుంబం అంతా పూజ కార్యక్రమాలతో, వాళ్ళ కుటుంబం అంతా ఎక్కడెక్కడంటే అన్ని ఇంకా అటు శిరిడి కానీ తిరుపతి కానీ ఇటు అయ్యప్ప మాలలు కానీ ఇటు భవానీ మాలలు కానీ ఏదైనా ఏది సీజనల్ గా ప్రతిదీ వారు పూజలు చేస్తారు. అలాంటి కుటుంబంలో నుంచి ఒక అమ్మాయి మారింది. ఆ అమ్మాయికి నిజమైన క్రీస్తు ప్రేమ తెలిసింది. ఆ అమ్మాయి వాళ్ళందరినీ ఎదిరించి, నేను ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, నా క్యాస్ట్ కూడా అవసరం లేదు, ఒక క్రైస్తవుడు తప్ప నా జీవితంలో ఎవరు ఉండడానికి వీల్లేదని కంకణ గడిపిన రోజు కుటుంబాన్ని అందరినీ ఎదిరించి ఒక క్రైస్తవుని పెళ్లి చేసుకోవడానికి నిలబడ్డాడు. నిజమైన సమాధానం మనం అందించగలిగినప్పుడు అందులో ఉన్న వారు వెళ్తున్న మార్గాలు కానీ వాళ్ళు నమ్మిన ప్రేమలు కానీ మైనస్లు ఏంటో మనం చూపించి మాట్లాడినప్పుడు మరి ప్లస్ ఏంటని వారు హృదయం కోరుకుంటుంది. ఆ ప్లస్ మెస్ అని మనం సరిగ్గా ప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు మారిపోతారు. అలా సఫర స్త్రీ కానీ కుప్పలు కుప్పలుగా పడిపోయిన ఎథెన్స్ పట్టణంలో ఉన్న వారు, కొత్త సంగతుల వరకు ఎదిగిన ఆ ప్రజానికం కానీ వీళ్ళందరూ చూడండి, ముందు వాళ్ళ విషయాలు వాళ్ళ మైనస్లు ఏంటో చూశారు సువార్తికులు, వాళ్ళ మైనస్సుల్లో నుండి ప్లస్ ఏంటో చూపించారు. అక్కడ ఉన్న స్తోయకులకు కానీ ఎరుస్తీలకు కానీ మిగిలిన వారందరికి కానీ ఎవరినైనా చూడండి, వారు సువార్తికులు చేసిన సేవ వాళ్ళ పరిస్థితులు చూసి వాళ్ళ మైనస్లు ఏంటో చెప్పి అప్పుడు సువార్తలు చెప్పడం మొదలు. మనం కూడా అదే చేయాలి సహోదరు. ఓకేనా? రైట్, మంచిదన్న, మరి చాలా చక్కని వివరణ. నిజంగా ఈ లోక ప్రేమలు శాశ్వతం కాదు, కానీ కేవలం క్రీస్తు ప్రేమ శాశ్వతము, అది మాత్రమే మనల్ని కలకాలము మనతో పాటు వస్తుంది అన్న విషయం చక్కగా వివరించడం బట్టి మరి చాలా సంతోషము. మరి మూడవ ప్రశ్నలోనికి మనము వెళ్దామన్నా. మరి మూడవ ప్రశ్న ఈ విధంగా ఉంది. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం ప్రకారము పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఈ మాటను ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇది యవ్వనస్తుల లైఫ్ కి ఏ రకంగా అప్లై అవుతుందన్న ఈ యొక్క వివరణ మేము కోరుకుంటున్నాం. ఓకేనా, చాలా సంతోషం. గతించిన కొన్ని తరగతులను చెప్పాను కృపావరాలను గురించి, మరి ఎంతమంది ఫాలో అయ్యారు నాకు తెలియదు. జరుగుతున్న సందర్భం ఏంటంటే పౌలు గారు తీవ్రత కలిగిన మొదటి శతాబ్దపు క్రైస్తవ్యాన్ని సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి సహోదరులారంటే క్రైస్తవం అన్యులు కాదు, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ మీరు సందర్భాన్ని చూడండి,
పన్నెండవ అధ్యాయం మూడవ వచనం నుంచి దేని గురించి మాట్లాడతాడంటే కృపావరాలను గురించి మాట్లాడతాడు. ఈ అధ్యాయాల పరంపర ఏంటంటే ఒక విశ్వాసికి దేవుడిచ్చే కొన్ని టాలెంట్స్ ఉంటాయంట. ఇప్పుడు నాకు బోధించే వరం ఇచ్చాడు, కొందరికి ప్రేమించే వరం ఇస్తాడు, కొందరికి వివేచన వరం ఇస్తాడు, కొందరికి పంచిపెట్టే వరం ఇస్తాడు, కొందరికి మంచి అర్థాలు చెప్పి అనేక మందిని నిలబెట్టే వరం ఇస్తాడు, కొందరికి ధైర్యాన్ని చెప్పే వరం ఇస్తాడు. ఈ కృపావరాలు ఇవి పరిశుద్ధాత్మడిచ్చే వరములు అన్నాడు. ఈ వరములు దేనికంటే ఒకరి కొరకు ఒకరికి సుబుద్ధి కలిగి ఒకరి కొరకు ఒకరు. అంటే ఇప్పుడు నేను బోధ చేస్తానంటే ఆ బోధ ఏదో నేను పరిచయం చేసుకోవడానికి కాదట, ఆ బోధ దేనికంటే నా ఎదుటిన్న సహోదరునికి బోధించి ప్రభుకి మరింత దగ్గర చేయడం. అతనికి ఒక కృపావరం ఉంటుంది. అతనికి ఏముంటుందంటే సంఘాన్ని ఒక గాలిలో నడిపించడానికి వివేచన వరం ఉంటుంది. అది పరిశుద్ధాత్మ చుట్టాలంట. ఇలా సంఘంలో అంటుకట్టుబడి కుటుంబానికి ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఇస్తాడు. ఈ టాలెంట్ ను ఉపయోగించుకుంటూ సంఘంలో మనం బ్రతుకుతూ ఈ సేవలో కొనసాగడమే సజీవ యాగముగా పరిశుద్ధాత్మ సహవాసంలో యాగమైపోతుంది. మరొకటి ఏంటంటే ఈ లోక మర్యాదలు కానీ ఈ ఉత్తమమైన అనుకూలమైన ఏ పరిస్థితులు లోకంలోనే మనం ఎదుర్కోకుండా ఉత్తమం అనుకూలం సేవ ఏదన్నా ఉంది అంటే అది సంఘం కొరకు, సంఘ విశ్వాసుల కొరకు పాటుపడడం, ఇదే సేవ. లోకంలో సేవలు ఉంటాయి, సొసైటీలో భోజనాలు పెట్టడం అని, సొసైటీలో బట్టలు పంచడం అని, అవి చేయొద్దన్నా అట్లా చేయండి. ఇంకా ఏవేవో ఉన్నాయి, దేశం కొరకు అంకితం అయిపోవడం అని, ఏవో మర్యాదలు ఉన్నాయి, ఏవో నీతి సూత్రాలు ఉన్నాయి. కానీ ఒక విశ్వాసంగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రభు మనకిచ్చిన టాలెంట్ అది బోధన ప్రవచనమా ఏదైనా ఆ ఇచ్చిన టాలెంట్ ని మనం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుంటూ ఒకరి కొరకు ఒకరు మనం ఉపయోగపడుతూ చివరికి దాని కొరకే మన శరీరాన్ని సమర్పించుకుంటే అల్టిమేట్ గా మనం చెప్పేది ఏంటంటే సంఘంలో నీ జీవితం ముగిసిపోవాలి, సహోదరుల కొరకు నువ్వు సేవ చేస్తూ చచ్చిపోవాలి, ఇదే అనుకూలమైన సేవ. ఇది పన్నెండో అధ్యాయంలో పౌలు గారు పరిచయం చేస్తుంది. మీరున్నది మీ కొరకు కాదు, మీరు ఒకరి కొరకు ఒకరు, ఇలా ఒకరి కొరకు ఒకరు బ్రతకడమే అనుకూలమైన సేవ. ఒకరి కొరకు ఒకరు బ్రతకడం అంటే ఏ ముచ్చట్లు చెప్పుకోవడానికి కాదు, ఆ దినము దగ్గర పడే కొలది మనం హెచ్చరించుకోవాలి. పాటలతో, పద్యములతో, బోధతో, ప్రవచనంతో, ప్రేమతో, పంచిపెట్టడంలో, వివేచనతో సంఘాన్ని ఒక కుటుంబంగా నడిపిస్తూ ఈ సంఘం కొరకు మనం జీవితాన్ని అర్పించాలి, ఇదే అనుకూలమైన సేవ. అదే అన్న ఇక్కడ చెప్తున్న ఉద్దేశం. ఓకేనా? ఓకే అన్న, చాలా సంతోషము. మరి నిజంగా దేవుడు మనకి ఎన్నో తలాంతులు ఇస్తాడు కదా, ఆ యొక్క తలాంతులను ఆయన మహిమార్థమై ఉపయోగించాలన్న చక్కటి సారాంశాన్ని అన్నయ్య వివరించారు కదా, మనం కూడా ఆలోచించాలి, దృష్టించాలండి. మన జీవితంలో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తలాంతులను ఇస్తాడు. అది సంఘక్షేమం కొరకు, క్రీస్తును ముందుకు, క్రీస్తు ప్రేమను ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందన్న విషయాన్ని ఆలోచించి ఆ పని నిమిత్తమై మన యొక్క దేహాలను వాడనిచ్చే వారిలాగా ఉండాలన్న చక్కటి వివరణను విన్నాం కదా. మరి నాలుగవ ప్రశ్నలోనికి వెళ్ళడానికి మనము సిద్ధపడదామండి. ఇక ఆలస్యం చేయకుండా నాలుగవ ప్రశ్నలోనికి మనము వెళ్దామన్నా. నాలుగవ ప్రశ్న వచ్చేసరికి, ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఎస్పెషల్లీ, ఎక్కువగా పెద్ద పెద్ద స్టేజెస్ కానీ, ఫోకస్ లైట్స్ కానీ, ఎక్కువగా వర్షిప్స్ కి ప్రాధాన్యతను ఎల్సిడీలను చూసి యవనస్తులు వారు మొగ్గు చూపడాన్ని మనము గమనిస్తున్నాం కదా. అయితే అటువంటి వారు సత్యమైన వాక్యాన్ని వినడానికి వారి యొక్క మనసులను కూడా మన వైపు త్రిప్పడం లేదు, కనీసం ఈ రకంగా ఉంది బ్రదర్ అని చేయడానికి కూడా వాళ్ళ అవకాశాన్ని కల్పించట్లేదు. సో అటువంటి వారికి క్రీస్తు యొక్క సువార్త సత్యమైన బోధన ఏ రకంగా వారికి చెప్పాలి, ఈ యొక్క ప్రశ్నను మీ ముందు పెడుతున్నామన్న. ఓకేనా, మంచి ప్రశ్న. వినరు అనే కన్నా వింటారు, చెప్పేవారు చెప్పేలా చెప్తే వింటారు ఖచ్చితంగా. ఈరోజు యవనస్తులు, క్రైస్తవ యవనస్తులు ఎక్కువగా ఈ అట్మాస్ఫియర్ కు లోనవుతున్నారు. అది లైటింగ్ కానీ, ఇలా ఎల్సిడీలు కానీ, వీటికి అనుకునే వారే యవనస్తులు అనుకోకండి. వాక్యానిది ఉన్నది ఉన్నట్టుగా చెబితే విని ఉర్రుతులుగా యవనస్తులు కూడా ఉన్నారు. వాక్యం కొరకే చెవులు పెద్దవి చేసుకునే యవనస్తులు ఆ తరంలో ఉన్నారు, ఈ తరంలో ఉన్నారు, ప్రతి తరంలో ఉన్నారు, ఉంటారు కూడా. అయితే వినపడవలసిన స్వరం వినపడినప్పుడు సరిగ్గా అరే మనం వెళుతున్నది తప్పుడు మార్గం అని గ్రహించే హృదయం వాళ్ళకు వస్తుంది. మరొక మాట ఏంటంటే, ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు విన్న మాటల్లో కూడా మన బోధో, మన ప్రసంగమో, మన మాటలో ఎదుటి వ్యక్తిని కలపలేవు. అందుకే ఒక వ్యక్తికి మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే
ఆత్మ సహాయం చాలా అవసరం. ఒక వ్యక్తి హృదయం తెరవబడాలి అంటే పరిశుద్ధాత్ముడి యొక్క కలయిక, ఒక సువార్త జరుగుతున్నప్పుడు ఆయన కలయిక లేకపోతే ఎవ్వరూ కదిలింపబడరు. లూదియ ఉంది, ఆమె హృదయమును ప్రభు తెరిచెను అన్నది. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తికి మన సువార్త అందించడానికి అతడు ఎలాంటి అట్మాస్ఫియర్ లో ఉండేవాడు. మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నీ ఆత్మను నాకు అనుగ్రహించు, నీ ఆత్మ నడిపింపుతో నన్ను నడిపించు, ఎదుటి వారు హృదయాలు కదిలింపబడేలా, వారి హృదయాలు తెరవబడేలా మమ్మల్ని వాడుకో అని మనం ప్రార్థన చేసినప్పుడు ఎదుటి ఉన్నది ఎలాంటి వ్యక్తి అయినా ఖచ్చితంగా మారు. కాబట్టి మనం ఏ తెలివితేటలో ఏ లాజిక్ లో ఉపయోగించిన యూత్ అయినా ఎవడైనా పెద్దవారైనా ఎవరైనా మారరు. ఎదుటి వ్యక్తి మారాలి అంటే యోహానుతోనది పరిశుద్ధాత్ముడు. అక్కడికి పోలీసులు వచ్చారు, న్యాయవాదులు వచ్చారు, శాస్త్రులు వచ్చారు, పరిచారకులు వచ్చారు, యాజకులు వచ్చారు, సైనికులు, గొప్ప గొప్ప వారు అనేక మంది యార్దాన్ నదికి వచ్చారు. సిటీలో బతుకుతున్న వారు వచ్చారు, పల్లి ప్రాంతంలో బతుకుతున్న వారు వచ్చారు, ఎంతో మంది వచ్చినా వాళ్ళందరూ యార్దాన్ నది వద్దన్న మారిపోవడానికి కారణం ఏంటంటే, ఒకే ఒకటి, ఆయనలో ఆత్మ నడిపి మెండుగా ఉంది కనుక అనేక మంది ఆ రోజు మారిపోయారు, పొడవబడ్డారు. కాబట్టి మన మాటల్లో పరిశుద్ధాత్ముడు సహాయం చాలా అవసరం. మన లాజిక్లు, మన మాటలు ఏ వ్యక్తిని మార్చలో. ఇప్పుడు ఈ మ్యూజిక్ లో ఉన్న వారిని, ఇలాంటి కల్చర్ లో ఉన్న వారిని మారని అనుకోకండి. ఖచ్చితంగా ఏదో ఒక మాట తగులితే మారుతారు. ఎట్లా అంటే, ఇంతకన్నా భయంకరమైన కల్చర్ లో ఉన్నవారు కూడా మారిపోయారు. ఆర్ఆర్కే మూర్తి గారు కానీ, గొప్ప హైందవ సంస్కృతి వచ్చిన భక్త సింగ్ గారు కానీ, సాధు సుందర్ సింగ్ గారు కానీ, వీళ్ళందరూ చూడండి, నన్ను అడిగితే మీరు చెప్పిన కేసులు చాలా చిన్నవి. వాళ్ళు చాలా డేంజర్ జోన్ లో ఉన్నవారు. వాళ్ళు ఎలా మారిపోయారు, ఎలా మారారు? ఎవరో భక్తి కలిగిన దైవజనులు నోట మాట, ఆత్మ సహాయంతో చిన్ని మాటలు వాళ్ళు విన్నారు, పొడవబడ్డారు, మారిపోయారు. కాబట్టి ఎదుటి వ్యక్తి మారాలి అంటే మన లాజిక్లు, మన ప్రసంగాలు ఏవి పనికిరావు. ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఆత్మ పనిచేయాలి, చెబుతున్న వ్యక్తితో ఆత్మ నడిపి ఉండాలి. ఖచ్చితంగా ఎవరైనా, వాడు ఉగ్రవాదైనా ఎవడైనా ఖచ్చితంగా మారు. ఎందుకంటే యేసుక్రీస్తు యోధ కానీ, క్షమించండి, యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక ఉగ్రవాదం ఉంటాడు. ఆయన పేరు యాకోబు, మరొక యాకోబు, మరొక యోధ. ఆ యోధ ఆయన ఉగ్రవాది. ఆ ఉగ్రవాది ఎలా మారాడు? భయంకరమైన వ్యసనాలు ఉన్నవాడు. ఈ ప్యాకాట్లు ఎలాంటివి అయితే ఉన్నావో, ఆ జూదం అలవాట్లు ఉన్నవాడు ఇస్కరియోతి యోధ. పేతురు గొప్పలకు పోయే మనిషి. వీళ్ళందరూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చూడండి. వాళ్ళు ఎలా మారగలిగాడు? కారణం ఒకటే, అక్కడ ఆత్మ ప్రభు చేత ప్రభుతో కలిసి గొప్ప కార్యం జరిగించింది కనుక వారి హృదయాలు పొడవబడ్డాయి. ఆ తర్వాత మరలా కల్ట్ అయిపోయారు అనుకోండి, కలిసిపోయారు కొన్ని కొన్ని బలహీనతలకి, ఇస్కరియోతి యోధ లాంటి వారు, తర్వాత సంఘంలో ఉన్న శిష్యులు. కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి, ఎదుటి వ్యక్తి మనం చెబుతున్నప్పుడు, యోహాను ఎలాంటి ఆత్మనైతే పొందుకున్నాడో, ఎలీసా ఎలాంటి ఆత్మనైతే పొందుకుని బోధ చేశాడో, మనం కూడా ఏ కల్చర్లో ఉన్నవాడినైనా మనం మార్చాలి అంటే, మనం పొందుకోవాల్సింది ఆత్మ నడిపింపుతో మనం నాలుగు మాటలు మాట్లాడినా వినేవారు ఖచ్చితంగా ఉంటారు. హృదయాలు తెరవబడతారు. 3000 మంది మారడానికి కారణం పేదరు ప్రశ్న, అక్కడ ఆత్మ నడిపించింది, ఆ ఆత్మే అనేక మందిని మార్చింది. ఏథెన్స్ పట్టణంలో పౌలు గొప్ప ప్రసంగం, చరిత్రాత్మక ప్రసంగం అని అనుకుంటే సరిపోదు. ఆత్మ అక్కడ వాడుకుంది. అక్కడ జ్ఞానులు, గొప్ప గొప్ప మేధావులు, జడ్జులు ఎథెన్స్ లో, ఆ గేమ్స్ బాగా అలవాటు పడిపోయిన, ఎథెన్స్ ఒలింపిక్స్ అక్కడే పుట్టాయి, ఇలాంటి కల్చర్కి అందరికి అలవాటు పడిపోయిన వారిని ఎలా మార్చగలిగాడు పౌలు గారు? ఆత్మ బలముగా ఆయన వాడుకుంది, అనేక మంది మారిపోయారు. కాబట్టి ఏ మ్యూజిక్ కల్చర్ లో ఉన్నా, ఏ హైందవ సిద్ధాంతాల్లో ఉన్నా, ఏ రొంపులో కూరుకుపోయిన వారిని అయినా మనం మార్చాలి అంటే ఆత్మ సహాయం ఖచ్చితంగా చాలా అవసరమా. ఓకే, రైట్ అన్న, చాలా సంతోషం అన్న. మరి చక్కటి వివరణ ఇచ్చినందుకు చాలా సంతోషము. మన యొక్క సొంత శక్తితో కాదు కానీ, మన యొక్క సొంత తెలివితో, మన మాటలతో కాదు కానీ, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుని పైన ఆధారపడి ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్ళి, ప్రేరేపణ ద్వారా వచ్చే మాటల ద్వారా ఇతరులు బలపడతారు. ఆ విధంగా మారిన వాళ్ళు సమాజంలో కోకలలు ఉన్నారని చక్కని వివరణ కూడా ఇచ్చారు. సాధు సుందర్ సింగ్ గారు కానీ, భక్త సింగ్ కానీ, ఆర్ఆర్కే మూర్తి కానీ, వీరందరూ కూడా గొప్ప గొప్పగా దేవుడి యొక్క పనిలో వాడబడ్డారు. వారి హిస్టరీలతో పోల్చుకుంటే ఇప్పుడున్న వారు మరి చాలా తక్కువ బ్యాక్గ్రౌండ్ అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషము. మరి ఇంకా మరి 2 ప్రశ్నలు మనకు ఉన్నాయన్న. 5వ ప్రశ్నలోనికి మనము వెళ్ళిపోదాము. 5వ ప్రశ్న ఈ విధంగా ఉంది. బాప్తిసము తీసుకున్న తర్వాత పాపము చేస్తే
ఎదుర్కోవలసిన పరిణామాలు ఏమిటి? ఉదాహరణకి ఒక యవనస్తుడు బాప్తిసము తీసుకున్న తర్వాత ఆయన తిరిగి పాత పాపం చేసి, ఇదిగో ఇంకా నేను ప్రేయర్ మీటింగ్ లో నేను అటెండ్ కాలేను, నాకు ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ ఉంది అనే పరిస్థితిలో ఉన్న వారికి ఏ రకంగా మనము ధైర్యాన్ని ఇవ్వచ్చు? బాప్తిసం తీసుకున్న తర్వాత పాపం చేస్తే అతన్ని ఎలా మరలా తీసుకురావచ్చు, లేదా అతని మనసు ఏంటన్నా? అవునన్నా, అంటే బాప్తిసము తీసుకున్న తర్వాత తిరిగి పాత పాపాలు చేస్తూ, అయ్యో నేను బాప్తిసం తీసుకుని కూడా మళ్ళీ పాపాలు చేస్తున్నాను, ఇంకా నేను ఎలిజిబుల్ కాదు దేవుడి సేవకని, మరి సేవలు వెనుకలకి వెళ్ళిపోయే వారిని ఏ రకంగా మనము? మంచి, ఆ రకంగా మంచి మాట, మీ మాటల్లోనే ఆన్సర్ ఉంది. అయ్యో నేను మరలా పాపాలు చేస్తున్నానే, నేను దేవుని దగ్గర పనికిరానే అని ఒప్పుకునే మనసుని చూసారా? ఆ ఒప్పుకునే మనసుతోనే ప్రభు దగ్గరకు వచ్చి ప్రాధాయపడితే మళ్ళీ ఖచ్చితంగా ప్రభు చేర్చుకుంటాడు. పాపం చేస్తూ కూడా ఒప్పుకోక వాడికి అసలు పాపం చేస్తున్నానని గద్దెంపు కూడా వాడికి లేదంటే వాడు మనస్సాక్షి చచ్చిపోయి ఇంక అక్కడ మనస్సాక్షి పనిచేయడు. అట్టి వాడు మారడం అసాధ్యం. ఎవడైతే పాపం చేసిన తర్వాత పాపం చేసిన తర్వాత నేను పాపం చేశాను కృంగిపోతున్నాడు, అలా మానసికంగా అతను కృంగిపోవద్దు. ఆ కృంగిపోయేది, ఆ ఏడ్చేది ఏదో దేవుని దగ్గరకు వచ్చి ఏడిస్తే ఖచ్చితంగా మనం నిలబెడతాడు. ఎగ్జాంపుల్కి దావీదు గారు ఉన్నారు. దావీదు గారు పాపం చేశారు, ఆయనంతటా ఆయన ఆ గృహంలో ఉండి ఏడ్చి, ఆయనంతటా ఆయనే కృంగిపోయి అలాగే చచ్చిపోతే నన్ను అడిగితే దావీదు గారు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. కానీ ఆయన అలా చేయలేదు. ఒప్పుకొని ఆ ఏడ్చేదేదో ఆ బాధ ఏదో ప్రభు దగ్గరకు వచ్చి ఏడ్చాడు. ప్రభువా పాపం చేశాను, తెలిసి పాపం చేశాను, నాకు శుద్ధ మనసు దయచేయవా, నీ ఆత్మను మరలి అనుగ్రహింపవా, రాలిపోయి నన్ను ఓడిపోయి నన్ను మరలా నిలబెట్టవా అని ప్రార్థించుకుంటాడు. మన మనసులు బలహీనం, ఏదో విషయంలో మనం పడిపోతాం. పడిపోయిన మనం అరే నేను పడిపోయినన్న స్పృహ ఇంకా నాలో పనిచేస్తుందంటే పరిశుద్ధాత్మని గద్దెంపు ఇంకా నా మనసులో పనిచేస్తుందని అదే మనకు రుజువు. ఎప్పుడైతే ఆ మనసు మనకు వచ్చిందో వెంటనే మనం చేయాల్సింది వచ్చి దేవుని పాదాల దగ్గర మనం మోకాలు వేసి దేవా నన్ను క్షమించు ప్రభువా, నన్ను చేర్చుకో, నాకు బలాన్ని తప్పు చేయకుండా నిలబడడానికి నన్ను కాపాడని అడగండి దేవుణ్ణి. ఖచ్చితంగా నిలబడతాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి గెత్సేమనే వనంలో ఒక మంచి మాట అన్నాడు, ప్రభువా శోధనలు జయించడం ఎట్లా అంటే ఆయన ఒక మాట అడుగుతూ ఆ ఒక మాట చెప్తారు మనకు గెత్సేమనే వనం దగ్గరికి వెళ్ళి నిలబడితే, మీరు శోధనలోనికి ప్రవేశింపకుండా ఉన్నట్లు మెలకోగలిగి ప్రార్థన చేయండి. శోధన పరిస్థితులు లొంగ తీసుకునేవి ఏమైనా ఉంటే వాటిని జయించడం ఎట్లా అంటే కారణం ఒకే ఒకటి, ప్రార్థన. ఆ ప్రార్థనతో ప్రభు దగ్గర అడగండి, తండ్రి నన్ను ఈ బలహీనత నుంచి విడిపించు, నన్ను దూరం చేయండి. ఖచ్చితంగా దేవుడు ఆ మనసును ఆ పరిస్థితుల్ని మనకి అనుగ్రహిస్తాడు. ఎగ్జాంపుల్కి ఇంకా మీరు చూడండి, పాపం చేసిన స్త్రీ కానీ రాళ్ళ చేత కొట్టబడిన స్త్రీ కానీ వారు మరలా పాపం చేసినట్టుగా బైబిల్లో రాయబడలేదు. ఎందుకు? ఒప్పుకున్నారు. కాబట్టి మీరన్న మాటలోనే ఒక మంచి మాట ఉందన్న, నేను పాపం చేశాను, నేను పనికిరాను, నేను దేవుని దగ్గర నిలబడటానికి సరిపోనని ఒప్పుకోలేదైతుందో ఆ దేవుని దగ్గర ఏడవడం మంచిది. యాకోబు గారు ఇంచుమించు ఆయన 14 సంవత్సరాలు, యాకోబు గారు పాత నిబంధన యాకోబు గారు 14 సంవత్సరాలు వారికి ఏంటది దాసత్వం ఉండి మామగారికి ఎప్పుడు బాధపడేవాడు భార్యల ముందు. ఏమని, నేను ఎండగెండిపోయాను, వానకు తడిసిపోయాను, ఇలా ఎంత కష్టపడ్డాను, మా మామకి నేను వచ్చిన తర్వాత మందలు పెరిగాయని ఎంతసేపు బాధపడినా ఆయన భార్యల ముందు ఆయన ముందే కష్టాలు చెప్పుకున్నాడు తప్ప ఏడాల్సిన ఏడుపు దేవుని దగ్గర ఏడలేదు. ఎప్పుడైతే ఆ నది దగ్గరకు వచ్చి ఆ నది దగ్గర ఆ రాత్రి ఆ సంధి వేళ ఫైట్ చేస్తూ ఏడ్చి ఒప్పుకున్నాడో, నిజమైన ఏడిపేదో ఆ దేవుని దగ్గర ఏడ్చాడో, అప్పుడు సరి అయిన శాంతి నిలబడడం అనిపించింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పడిపోతాం ఖచ్చితంగా. నీతిమంతుడు పడినా మరలా లేస్తాడు. ఆ పడేది నీ హృదయం గద్దిస్తుంది, మన మనస్సాక్షి పనిచేస్తుంది. ఆ పని చేసినప్పుడు మరలా పాపం చేయకూడదని ఆ ఏడ్చేది ఒప్పుకునే దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఖచ్చితంగా దేవుడిని నిలబెడతాడు. ఇచ్చిన అవకాశాన్ని పదే పదే మనం తీసుకుని మరలా దాన్ని ఆసరాగా మనం పాపం చేసాము. మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడి గద్దెంపును మనం ధృవీకరించి మరలా పాపం చేస్తానని చెప్తున్నాను. కక్కిన వాంతి కుక్క తిరిగినట్టు తిరిగితే మరలా ఆత్మను మనం బాహాటంగా మనం ఎక్కిరించి ఆత్మను ఒక రోజు మనం ఆర్పేసిన వరం ఉంటాం. ఆత్మను ఆర్పేశామో మన హృదయంలో కూడా మీరు గుర్తుపెట్టుకోండి, నేను తాగినా నాకు గద్దెంపు రావట్లేదు, నేను వ్యభిచారం చేసినా నాకు గద్దెంపు రావట్లేదు, నేను దొంగతనం చేసినా గద్దెంపు రావట్లేదు అంటే
నీ మనస్సాక్షి పరిశుద్ధాత్మ యొక్క హెచ్చరిక చచ్చిపోయిందని గుర్తు. అట్టి వాడు నూతన పరచబడటం అసాధ్యం అంత. కాబట్టి గద్దె వచ్చినప్పుడు ఇంకా ఆత్మ పనిచేస్తుంది, ఒప్పు అని చెప్తుంది. ఒప్పుకోవడం చాలా శ్రేయస్కరం. ఓకేనా? రైట్ అన్న, చాలా సంతోషం అన్న, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మరి నిజంగా ఆ ఒప్పుగోలు అనేది ఎప్పుడైతే పాపం చేస్తామో ఆ ఒప్పుగోలు అనేది దేవుడి దగ్గర మనము ఒప్పుకున్నట్లయితే, ఆయన దగ్గర మనము పశ్చాత్త పరిస్థితుల్లోనికి వెళ్ళినట్లయితే దేవుడు తప్పకుండా క్షమించి మరొక అవకాశాన్ని ఇస్తారు. అయితే ఆ రకంగా అవకాశం ఇచ్చాడు కదా అని తిరిగి అదే పాపాన్ని మళ్ళీ చేస్తే మరి ఆ యొక్క ఎవరు మార్చలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోవడం, ఎన్నిసార్లు గద్దించినా మరి మారకపోతే నాశనం అవడానికి ఎంతగానో అవకాశాలు ఉంటాయి అన్న చక్కటి వివరణ ఇచ్చారన్న, చాలా సంతోషము. మరి ఇక చివరి ప్రశ్న అన్న, చివరి ప్రశ్నతో మనము కార్యక్రమం ముందుకెళ్దాము. చివరి ప్రశ్న, ఆరవ ప్రశ్న, సంఘంలోనికి కేవలము సంఘాన్ని చెడపాలి అన్న ధ్యేయంతోనే కొందరు యవనస్తులు వచ్చినట్లయితే వారిని ఏ విధంగా కనుగొనాలి, వారితో ఏ విధంగా వ్యవహరించి వారిని సరిచేయాలి? ఇది అన్న మన ప్రశ్న, చివరి ప్రశ్న. నిజానికి ఒక యవనస్తుల్లో భక్తి ఉందో లేదో మనకి అతని మాటల్లోనూ ఆయన ప్రార్థనలో తెలిసిపోతారు. మరి ఏ ప్రసంగానైనా ఏ ప్రార్థనైనా మీరు ఒక రెండు నిమిషాలు మీరు బైబిల్తో అంచనా వేయండి, వారి మాటలు ప్రార్థన మనకి తెలిసిపోతే ఇతను భక్తి కలిగిన వాడా లౌకికంగా ఉన్నాడా అన్న విషయం. సంఘంలో ఒక యవనస్తులు వచ్చిన తర్వాత వారి వ్యక్తిగతమైన జీవితాన్ని పరిశీలించాలి. ఎగ్జాంపుల్ ఏంటి, ఆది సంఘంలో గొడవలు జరిగినప్పుడు భోజనం దగ్గర గొడవలు జరిగాయి. ఆరో అధ్యాయం అపోస్తలుల కార్యం. సంఘం అంతా ఈ భోజనాలు గొడవలు తగ్గాలి అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలంటున్నారు యవనస్తులు. ఎలాంటి వారు? ఆత్మతోనూ మంచి సాక్ష్యంతోనూ నింపబడిన జ్ఞానం కలిగిన ఏడుగురు సహోదరులను ఎంపిక చేసుకున్నారు. అంటే సంఘం వచ్చిన వారిని, ఆ వ్యక్తిని మనం గమనించాలి. ఒక వ్యక్తి సంఘానికి వచ్చిన తర్వాత అతని యాటిట్యూడ్ గమనించవలసిన బాధ్యత మందే. వచ్చిన వారు మీరు చూడొచ్చు ఈజీగా, దానికి పెద్ద టెస్ట్లు కూడా అవసరం లేదు. ఒక యవనస్తుడు వచ్చిన తర్వాత అసలు ఆయన ఏ విధమైన పాత్ర పోషిస్తున్నాడు, సంఘంలోనికి వస్తున్నప్పుడు అసలు ఈయన ఉద్దేశాలు ఏంటి, శ్రోతగా వస్తున్నాడా, సేవ చేయాలని వస్తున్నాడా, లేకపోతే టైంపాస్కి వస్తున్నాడా, లేదా ఎవరన్నా ఆడపిల్లల వైపు చూడడానికి వస్తున్నాడా, లేకపోతే సంఘాన్ని ఆర్థికంగా కృంగదీయడానికి వస్తున్నాట, ఈ విషయాలు అబ్జర్వ్ చేసుకోవాల్సిన బాధ్యత మనం. మరొకటి ఏంటంటే తప్పుడు డాక్టర్స్ తెచ్చే సహోదరులు కూడా వస్తారు, తప్పుడు సిద్ధాంతం. ఈ సిద్ధాంతం తప్పు అనడానికి బేసిక్ గా పునాది సత్యాలు ఏవైతే ఉన్నావో ఆ సత్యాలు మనకు తెలియాలి. పునాది సత్యాలు ఏవైతే మనకు తెలిసాయో అవి తెలిసినప్పుడు ఎదుటివాడు చెప్తున్నది తప్పుడు డాక్టర్ అని మనం అంచనా వేయగలగాలి. అంటే మీకు ఏ మెసేజ్ మీరు విన్నారు లేదో నాకు తెలీదు. బైబుల్ మనకు బాగా అలవాటు అయినప్పుడు, పరిచయం ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి తప్పుడు సిద్ధాంతం చెబుతాడని మనం అంచనా. మారనివి కొన్ని ఉంటాయి, స్థిరంగా ఉండేవి, పునాదులకు ఉండేవి బైబుల్. ఆ సిద్ధాంతాలు దాటి మాట్లాడేవాడు ఎవడైనా వస్తే వాడు సంఘాన్ని పాడు చేస్తారు. ఒకటి, సంఘం యవనస్తులు ఎలా పాడు చేస్తారంటే, ఒకటి ఎప్పుడు మేము అబ్జర్వ్ చేయండి అన్న, ఆడపిల్లలతో ఎక్కువ మాట్లాడేవాడు ఎవడైనా ఉంటే వాడి మీద మీరు 10 కళ్ళు కాదు 100 కళ్ళు వేసి చూడండి. అది మంచి పద్ధతి కాదు. ఇంకొకటి, వాటి పిలుపు ఎలా ఉందో మీరు చూడండి. బైబిల్లో పిలుపు ఇచ్చింది ఏమిటా పిలుపు అంటే, మీలో పెద్దవారు ఉన్నారా అక్కలని పిలవండి, మీలో చిన్నవారా చెల్లెళ్ళని పిలవండి, ఇంకా వయసులో పెద్దవారా తల్లులను సంబోధించండి. ఈ సంబోధన లేనప్పుడు ఆ వ్యక్తులు మీరు గమనించాలి. మరొకటి, వచ్చిన వ్యక్తి సంఘంలో అతను ఎలాంటి వ్యక్తిగతమైన విషయాల్లో అతను ఎలా ఉంటున్నాడు, సంఘంలో ఏదైనా పాత్ర పోషిస్తున్నాడు, ఏదైనా లబ్ధి కోసం వస్తున్నాడా, ఇది మీరు చూసుకోవాలి. ఇవి మనం పరిశీలించుకోవాల్సింది, ఇది మన బాధ్యత. ఇవి పరిశీలించుకుని అట్టి వారిని సంఘానికి నువ్వు ఇలా ఉంటే మంచిది కాదు, నేను దూరం పెడతామని మొహమాటం లేకుండా చెప్పాలి. ఎందుకంటే ఒకడి వలన సంఘం అంతా పాడు. కాబట్టి ఇతడు తప్పుడు వ్యక్తి, ఇతను సంఘానికి ఉపయోగపడ్డు అని ఊరకే నిందించేసే కన్నా, ఒక మన దృష్టికోణంలోనే కాదు, నాకు అనిపించింది ఎంతవరకు రైటో మరొక సహోదరుని అడగ, మరొక సహోదరుడు ఎవరైతే ఉన్నారో పెద్దలైన వారు మళ్ళీ అందరిని అడగొద్దు, ఎవరైతే సంఘంలో కొంచెం పెద్ద రకం వ్యవహరించి వారు ఉన్నారో ఆ సహోదరుని అడగాలి. నలుగురు ముగ్గురు మాటల మీద నిజమే, ఈ నలుగురు ముగ్గురు కూడా ఒకే మాట నిజమే, ఈ వ్యక్తి ఎలా ఉంటున్నాడు అని మనం తెలిసినప్పుడు ఆ వ్యక్తిని మీరు నలుగురు వెళ్ళి గద్దించి
చెప్పాలి సహోదరుడా, ఇది జీవం గల దేవుని సంఘం, ఇలా ఉండకూడదు. ఒక హెచ్చరిక మాట మాట కూడా మీరు గొప్ప దేవుని ఆలయమును ఎవడైనా పాడు చేస్తే వాడిని దేవుడు పాడు చేయాలి. కాబట్టి అది సంఘమైనా దేహమైనా ఏదైనా ఆ హెచ్చరిక మీరు చెప్పండి. ఒకవేళ నీకు ఇలాంటివి మనసుంటే బ్రదర్, కొన్ని రోజులు మీరు సంఘానికి దూరంగా ఉండదని మొమ్మాటం లేకుండా చెప్పాలి. ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు సంఘంలో కుటుంబంలో ఈ బాధ్యతలు తీసుకో, ఇలా అబ్జర్వ్ చేసుకుని సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. తిమోతి గారితో ఒకసారి మీకు హైదరాబాద్ వచ్చినప్పుడు మీకు చెప్పాను, తిమోతి గారిని ఎఫ్సి సంఘంలో పెడతారు పౌలు గారు. ఆయనకి ఇచ్చిన బాధ్యతలు ఏంటంటే సత్యం చెప్పడమే కాదు అసత్యం ఏంటో కూడా చెప్పమంటాడు. తిమోతి గారికి మరొక బాధ్యత కూడా చెప్తాడు, అసత్యం చెప్పడమే కాదు సంఘాన్ని హెచ్చరించమంటాడు. ఏమైనా వస్తుంది సంఘాన్ని హెచ్చరించడమే కాదు నిన్ను నువ్వు కూడా సరి చేసుకో అంటాడు. ఇవన్నీ చేస్తూ నువ్వు నమ్మకమైన కాపరుకుండి పెద్దలను కూడా సరిచే అంటాడు. కాబట్టి ఎవరైతే అక్కడ లీడర్స్ ఉన్నారో వీళ్ళందరూ ఈ క్వాలిఫికేషన్ చూసుకుంటూ అక్కడ ఉన్న వారిని అందరిని అబ్జర్వ్ చేసుకుని నడిపించడమే సంఘం యొక్క సహవాసం. కాబట్టి ఇలా మీరు అబ్జర్వ్ చేయండి అన్న, బైబిల్తో కొలవండి. బైబిల్తో కొలిస్తే ఎవడ సంఘానికి ఉపయోగపడతారు ఎవడ సంఘానికి ఉపయోగపడ్డో మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేని అన్న, చాలా సంతోషం అన్న, చక్కటి వివరణ. అయితే మొట్టమొదటిగా అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అన్న చెప్పడం జరిగింది కదండి. ఆ యొక్క సంఘాన్ని ఎవరైతే మరి ముందుకు నడిపిస్తున్నారో వారు ఎటువంటి వారు వస్తున్నారన్న దానిపైన దృష్టి ఉంచాలి ఖచ్చితంగా. ఒకవేళ వారి యొక్క మాట్లాడే విధానంలో కానీ వాళ్ళు పిలిచే పిలుపులో కానీ లేదు అని అంటే వారు ఏదైనా పాత్రను సంఘంలో తీసుకోవడానికి ఇష్టపడుతున్నారా లేదా, ఇటువంటి వాటిని బట్టి బైబిల్తో కొలవడం ద్వారా వారి యొక్క ప్రవర్తన తీరు అనేది బైబిల్ కి వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా ఖండితంగా ఆ వ్యక్తికి చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యం అన్నారు. మరి ముఖ్యంగా ఒక్కరి ద్వారా సంఘం అనేది చెడిపోకూడదు గనక ఆ ఒక్క వ్యక్తికి మరి సూటిగా స్పష్టంగా చెప్పడంలో తప్పు ఏమాత్రం లేదన్న విషయాన్ని చెప్పడం జరిగింది. చాలా సంతోషము అన్న, చాలా సంతోషం అన్న. చివరిగా ఇప్పటి వరకు అడిగిన ప్రశ్నలన్నిటిని బట్టి యవనస్తులమైన మా అందరికి కూడా సూచనలు, ఆత్మీయ సలహాలు ఏదైనా మీరు ఇవ్వాలని మేము ఆశిస్తున్నామన్న. ఒకటి రెండు సూచనలు కానీ ఆత్మీయ సలహాలు కానీ ఇప్పటి వరకు ఉన్న ప్రశ్నలన్నీ కూడా మనందరూ వాళ్ళ దగ్గర నుంచి మేము గ్యాదర్ చేసి అడగడం జరిగింది కాబట్టి వీటన్నిటిని బట్టి చివరిగా. ఓకే, మంచిదన్న. ఎక్కువగా ఏం చెప్పను, ఒక రెండు మాటలు చెప్తా. సువార్తకి వ్యక్తిగతమైన సాక్ష్యం చాలా అవసరం. సాక్ష్యం లేని సువార్త స్థానికంగా నిలబడదు. కాబట్టి మన యవనస్తులు ఎప్పటికప్పుడు మనం భద్రంగా మనం ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ మాటల్లో కానీ తిమోతి గారికి పౌలు గారు చెప్పిన జాగ్రత్త మాటల యొద్ద కానీ ప్రవర్తన యొద్ద కానీ ఎదుటి వానికి అవకాశం అంటే అలానే మనం రహస్యంగా సీక్రెట్గా తప్పులు చేయమంటారు. నిందించడానికి ఎవరికి అవకాశం ఉంది అంటే సాక్ష్యం లేనప్పుడు సువార్త చేయడానికి మనకు అర్హత లేదు. కాబట్టి ఒక సహోదరుడిగా మీకు ఇచ్చే సలహా ఏంటంటే మీ వ్యక్తిగతమైన సాక్ష్యం ఎంత బాగుంటే మీ సువార్త అంత బాధ్యతతో ఎదుటి వారికి దగ్గరికి మీరు తీసుకెళ్తారు. మీ సాక్ష్యం బాగోకుండా మీరు సువార్త చెప్తే నేను చెప్తున్నాను, సాక్ష్యం లేని సువార్త పనికిరానిది, పనికిరాని ఒక సత్యంగా నిలబడిపోదు. సత్యానికి మరింత బలము ఉండాలి అంటే మీ సాక్ష్యం చాలా అవసరం. కాబట్టి యవనస్తులైన వారందరికీ ఇచ్చే మరొక సలహా ఏంటంటే బైబిల్ చదువుతున్న మనం బోధించడానికి చదువు, బోధించడానికి అస్సలు మనం చదువుకోవడం. ముందు నన్ను నేను చదువుకోవడానికి బైబిల్ చదువుతాను. నన్ను బైబిల్ చదువుతుందని నాకు అర్థమైనప్పుడు నాకు ఏవైతే అర్థమైన హృదయానికి గద్దెంపు వచ్చాయో అవే నేను ఎదుటి వారికి చెప్పాలి. కేవలం నేను బోధించడానికే చదివితే, బోధించడానికి మాత్రమే నేను స్టడీ చేస్తే నన్ను నేను మోసం చేసుకుంటాను. కాబట్టి ఎదుటి వారికి చెప్పే ముందు నాకు నేను చెప్పుకోవాలి, దేవుడు నాకేదైతే బైబిల్ ద్వారా చెప్పాడో అది నేను చెప్పాలి. సాక్ష్యము, వ్యక్తిగతమైన బైబిల్ స్టడీ, ముఖ్యముగా ప్రార్థన, ఈ మూడు మనకుంటే చదువుటి ఎందును, ప్రార్థన చేయటి ఎందును, హెచ్చరించటి ఎందును. ఈ మూడు అంటే బోధ, చదువుకోవడం, ప్రార్థన. ఈ మూడు సంఘానికి, సంఘ కాపర్లకి, సంఘంలో నేవనస్తులకి, ప్రతి ఒక్కరికి అత్యవసరం. ఇవే విశ్వాసంకి ఊపిరులు అంటే. కాబట్టి ఇవి పాటించండి అన్న. సేవలు ఇంకా గొప్ప కార్యాలు మీరు అనుభవంతో మీరే తెలుసుకోగలరు, మీరే నలుగురు చెప్పండి. చాలా చాలా విలువైన మాటలు చెప్పారన్న, చాలా థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్, క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్.
దాన్ని కాపాడుకుంటూ మరి సువార్తను చేయాలన్న వివరణ ఇచ్చారు. మరి ముఖ్యంగా బైబిల్ ని చదువుతున్నప్పుడు అది ఇతరులకు చెప్పాలనేది కాదు, కానీ మొట్టమొదటిగా బైబిల్ ని మనతో దేవుడు మాట్లాడుతూ మనల్ని మనం సరి చేసుకోవాలి, ఆ యొక్క మాటలు మన ఇంట్లో మరి చేసుకొని ఇతరులకు చెప్పాలన్న వివరణ కూడా ఇచ్చారు. ప్రాముఖ్యంగా అన్నిటికన్నా మించింది ప్రార్థనలో ఎక్కువగా దేవుడితో సహవాసాన్ని కలిగి ఉండాలి అన్న విషయాన్ని కూడా పంచుకున్నారు. ఇది చక్కటి సమయాన్ని మరి మనకు ఇచ్చిన దేవాది దేవుడికి కూడా నా యొక్క నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి మీ సమయాన్ని కేటాయించినందుకు కూడా మీకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్న సహోదరులు ప్రేమ్ గారికి అప్పగిస్తున్నాను. సహోదరులు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తారు. థ్యాంక్ యూ. Like, all right, manchidandi, na thank you so much anna.